హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ కేఫే సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిన రాధేశ మూవీ ఎట్టకేలకి మార్చి పదకొండున రిలీజ్ అవుతుంది ప్రేమకి విధికి జరిగే పోరాటాన్ని చూడండి అంటూ అధికారిక పోస్టర్ ద్వారా మార్చి పదకొండున సినిమా వస్తుందని అనౌన్స్ చేసింది మూవీ టీమ్ అయితే ఎంతగానో అటెన్షన్ని గ్రాప్ చేసినప్పటికీ ఈ సినిమాకి కొన్ని సినిమా కష్టాలు అయితే ఉన్నాయని చెప్పాలి మార్చ్ మొదటి రెండు వారాలు ఇటు యూత్ అందరికీ ఎగ్జామ్స్ హడావిడిలో ఉండడం వల్ల థియేటర్స్ దగ్గర కొంత కాన్సన్ట్రేషన్ తగ్గుతుందని చెప్పాలి అంతేకాకుండా డీసీ కామిక్ నుంచి సూపర్ హీరో బ్యాట్మ్యాన్ సినిమా కూడా మార్చ్ నాలుగున రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా మార్కెట్ ఇండియాలో అంత ప్రభావం చూపకపోయినా వరల్డ్ మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని కొన్ని ట్రేడ్ వర్గాలు అంచనా ద్వారా చెప్తున్నాయి ఇక గతేడాది ఇదే మార్చ్ పదకొండున జాతి రత్నాలు సినిమా రిలీజ్ అయ్యి పాండమిక్ టైంలో కూడా చాలా భారీ వసూళ్ళని రాబట్టింది అయితే అదే రిలీజ్ డేట్ లో రాధేశ్యామ్ కూడా రిలీజ్ అవ్వడం ఈ సినిమాకి కొంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని కొంతమంది అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఏం జరగనుందో తెలిసి కూడా దాన్ని మార్చడానికి హీరో చేసే పోరాటమే ఈ సినిమా కదా ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు హీరో మదర్ క్యారెక్టర్ లో భాగ్యశ్రీ నటించగా ఇంకా ముఖ్య పాత్రలో కృష్ణం రాజు గారు జగపతి బాబు గారు నటిస్తున్నారు ఇక హిందీ వర్షన్ లో ఇటు కృష్ణం రాజు గారు చేసిన పాత్రని హిందీలో సత్యరాజు గారు పోషిస్తున్నారు ఇది ఒక పీడియాటికల్ లవ్ డ్రామా అని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ గారు చెప్తున్నారు సో చూద్దాం ఈ మార్చ్ పదకొండున రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎన్ని విజయాల్ని ఎన్ని రికార్డ్స్ ని సొంతం చేసుకుంటుందో తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకి ప్రభాస్ ఒక్కరే మెయిన్ పిల్లర్ అయినప్పటికీ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు ట్రైలర్లు సాంగ్స్ సినిమా పైన ఆల్రెడీ మంచి బజ్నైతే క్రియేట్ చేశాయి సో ఈ సినిమా ఎలాంటి విజయాల్ని సాధిస్తుందో వెయిట్ చేసి చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫిల్మీ కెఫేని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు